సమంత స్వల్పకాలంలోనే నటిగా నిలదొక్కున్న హీరోయిన్, ఎందరో అభిమానులు సంపాదించుకున్న నటి. గత ఏడాదిగా తరచుగా వార్తల్లోకి ఎక్కిన తారామణి స్టారు హీరోయిన్గా సమంత అందరికీ తెలుసు. కేవలం సినిమా నటి మాత్రమే కాదు, ఒక సోషల్ వర్కర్గా కూడా సమంత సేవారంగంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. సమంతలోని ఈ కోణం గురించి చాలామందికి తెలియదు. నటిగా తన సంపాదనలో కొంత భాగాన్ని సమంత సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. చాలామంది నటీనటులతో పోలిస్తే ఇది గొప్ప విషయం. కొందరైతే బిచ్చం కూడా వేయరు. వారి విషయం పక్కన పెడితే సమంత సమాజం కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ప్రత్యూష సపోర్ట్ పేరిట సమంత ఫిబ్రవరి 2014 నుంచి మహిళలకు పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద మహిళలు పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఎన్నో చర్యలు చేపట్టారు. పిల్లల సంరక్షణ సహాయక చర్యలపై ఈ ప్రత్యూష సపోర్ట్ దృష్టి పెట్టింది. సమంత ఇందుకోసం కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మహిళలు పిల్లలకు వైద్య సహాయాన్ని కూడా అందిస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రెయిన్బో కాంటినెంటల్ లివ్ లైఫ్ అంకుర ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి ప్రత్యూష సంస్థ పనిచేస్తున్నది. అలాగే బెంగళూరు, కర్ణాటక, చెన్నై వ్యాప్ ఫౌండేషన్, మీనాక్షి మిషన్ హాస్పిటళ్లతో కూడా ప్రత్యూష సంస్థ కలిసి పనిచేస్తుంది. ఈ వైద్య సంస్థల సహకారంతో నిరుపేదలకు, వృద్ధులకు కంటి శస్త్రచికిత్స శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలను ప్రత్యూష సపోర్ట్ నిర్వహిస్తున్నది. ప్రత్యూష సపోర్ట్ టీం ఉచిత వైద్య పరీక్షల ప్రచారం కూడా చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో ఉచిత టీకాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, ఇతర సొసైటీల్లో వివిధ సున్నితమైన అంశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. సినిమా నటీనటులు ఉపయోగించిన వస్తువులను, దుస్తువులను విక్రయిస్తుంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. ఇలా పలు మార్గాల్లో విరాళాలు సేకరించి పేదలకు సమంత అండగా నిలుస్తుంది. ఇప్పటి వరకు ప్రత్యూష సపోర్ట్ సంస్థ నిరుపేదలకు 150కి పైగా క్లిష్టమైన శస్త్రచికిత్సలను స్పాన్సర్ చేసింది. హైదరాబాద్లోని ఆదిభట్ల సమీపంలోనే నాదరగుల్లో ఉన్న ప్యారం విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్కి అనుబంధ సంస్థగా సుమారు 28 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. వారికి విద్య, వైద్య, ఇతర అవసరమైన సౌకర్యాలను కూడా సమకూరుస్తుంది. ఈ ప్రత్యూష సపోర్టుకు దాదాపు 1200 మంది వాలంటీర్లు ఉన్నారు. డాక్టర్ మంజుల అనగాని ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రసూతి వైద్యురాలు కోఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను డాక్టర్ మంజుల ముందుండి గైడ్ చేసి నడిపిస్తుంటారు. సమంత అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 35 సంవత్సరాల సమంత కేరళలో జన్మించారు. ఆమె అనేక అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగు తమిళ చిత్రసీమలో అగ్రగామి నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించారు. తెలుగులో ఏం మాయ చేసే సినిమాతో ఆమె సినీ రంగానికి పరిచయం అయినారు. అప్పటి నుంచి సమంత వెనుదిరుగు చూడలేదు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక ఆ మధ్య పుష్ప సినిమాలో ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అనే స్పెషల్ సాంగ్లో సమంత నటించి విమర్శలు పాలైంది. ఈ పాటకు సమంత భారీ పారితోషికం కూడా అందుకుందని అంటారు. వాస్తవానికి పుష్ప లాంటి సినిమాలో హీరోయిన్గా చేయాల్సిన స్థాయి సమంతది. అలాంటి సమంత ఐటమ్ సాంగ్ చేయటం ఏంటని అప్పట్లో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. హీరోయిన్గా అవకాశాలు లేని తారలే ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు. గతంలో అడపాదడపా పెద్ద హీరోయిన్లు కూడా అలా ఐటమ్ సాంగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా రెగ్యులర్గా అలా చేయలేదు. ఏదో ఒకటి అలా చేశారు. ఇలా ఐటమ్ సాంగ్స్ చేస్తూ పోతే హీరోయిన్గా అవకాశాలు తగ్గిన ఆశ్చర్యపోనవసరం లేదనే విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ దరిమిళ సమంత ఐటమ్ సాంగ్ ఎప్పుడూ చేయలేదు. సమంత కెరీర్ ఇప్పుడు పీక్లో ఉంది. ఖుషి, శాకుంతలం సినిమాలలో నటిస్తున్నది.